that? ना स्टैंड అన్నా ఇది మీడియా మిత్రులందరికీ కూడా చాలా రేర్ గా యువమోర్చ వాళ్ళం మీద ప్రస్తావన చేద్దాం ఒక విషయాన్ని ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేద్దాం అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కరోనా వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు కరోనా వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితులు గాని లేకపోతే అనేక రకాల విషయాలు వాయిదా పడడం గాని మనందరికీ తెలుసు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని విషయాలను రాజకీయం చేస్తుందా ప్రజా ఆరోగ్యాన్ని పిల్లల ఆరోగ్యాన్ని అన్ని విషయాల్లో కూడా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తుందా అనేటువంటి అనుమానం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక్క విషయం అయితే స్పష్టంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా మాధ్యమం ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ ఆలోచన చేశాం ఈ రాష్ట్రంలో 10th క్లాస్ విద్యార్థులు 8 లక్షల పైచిలకు విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదివారు ఈ సంవత్సరం 10th క్లాస్ వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ కి రెడీగా ఉన్నటువంటి సమయంలో కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ ప్రారంభం కావడం లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి అన్ని రకాల పరిణామాలు అన్నీ కూడా మనం అందరం ప్రత్యక్షంగా చూశాం 8 లక్షల మంది విద్యార్థులు అందరూ కూడా 15 సంవత్సరాలు లేకపోతే ఒక్క సంవత్సరం 16 సంవత్సరాలు ఒక ఉంటే బహుశా ఒక 10% స్టూడెంట్స్ 16 ఇయర్స్ ఉంటారు ఇంకొక 10% 14+ ఉంటారు 80% స్టూడెంట్స్ అందరూ కూడా 15 ఇయర్స్ ఏజ్లోనే ఉంటారు 10th క్లాస్ ఎగ్జామ్ అంటేనే ఎగ్జామ్ సెంటర్కి 80% పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్తుంటారు ఇది మనం అందరం కూడా చూస్తుంటాం పబ్లిక్ ఎగ్జామ్ అంటే ఒక స్టూడెంట్కి ఫస్ట్ ఆల్మోస్ట్ అంటే 7th క్లాస్ తర్వాత సీరియస్గా మంచి మార్కుల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ ఇది ఎవరు కూడా కాదనలేదు అందుకని చెప్పి తల్లిదండ్రుల దగ్గర నుండి పిల్లల్ని రాసిచ్చేటువంటి పరిస్థితి అయితే మరి ఈ రాష్ట్రంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ జూలై 10వ తారీఖున నిర్వహించాలా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇది ఎంతవరకు సమంజసం నిజంగానే దీన్ని పెట్టడం వల్ల ఉపయోగం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ ఉందా అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి ఎందుకోసం అంటే ఎవరు కూడా కాదనలేరు 10వ తరగతి పరీక్ష అంటే 10th క్లాస్ ఎగ్జామ్ అంటే చాలా సీరియస్ ఎగ్జామ్ ఎవరైనా ఒక విద్యార్థి పిహెచ్డి పొందిన తర్వాత కూడా ఉద్యోగం పొందిన తర్వాత కూడా ఈవెన్ రిటైర్ అయ్యేటప్పుడైనా సరే తన సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ చూసేటువంటి సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ దీన్ని ఎవ్వరు కూడా కాదనలేరు ఎవరు కూడా తోసిపుచ్చలేరు దాంట్లో వచ్చేటువంటి మార్కులు బట్టే ఈ స్టూడెంట్ ఎలా చదువుతాడు అనేటువంటిది కూడా నిర్ధారణ అవుతుంది మరి 80% ఉందా 90% ఉందా 95 ఉందా 40 ఉందా ఆ పిల్లల్ని అంచనా వేయాలంటే ఫస్ట్ ఉద్యోగంలో తీసుకునేటప్పుడు కూడా ఆ పిల్లల్ని స్టూడెంట్ని అంచనా వేయాలంటే ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకుంటారు ఇన్ని ఉన్నాయి కానీ ఇంత ఇంపార్టెంట్ 10th క్లాస్కి 10th క్లాస్ సర్టిఫికేట్కి ఇంత ఇంపార్టెంట్ ఉన్నా కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించడం ఏ రకంగా కూడా సమంజసం కాదు ఎందుకంటే మార్కుల కన్నా ర్యాంకుల కన్నా సర్టిఫికెట్ల కన్నా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే ప్రాణాలతో ఉంటే మార్కులు ర్యాంకులు సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా పొందొచ్చు ఇప్పటికే దేశంలో 11 రాష్ట్రాలు ఈ యొక్క ఎగ్జామ్ ని రద్దు చేసి నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్ దేశవ్యాప్తంగా కూడా ఉంది